వేసవిలో డిమాండ్ అధికంగా ఉండే పంటల్లో ప్రధానమైనవి కూరగాయలు. అందుకే రైతులు ఈ ధరలను అందిపుచ్చుకోవాలనుకుంటారు. అయితే ఈ కాలంలో పెరుగుతున్న ఎండలు, వేడి గాలులు, సాగునీటి కొరత వంటివి సాగుపై ప్రభావాన్ని చూపుతుంటాయి. పంటలకు సక్రమంగా నీరందక పంటలు ఎండిపోతుంటాయి. వడగాలులకు పోత పిందె తయారవదు. తయారైనా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి తోడు పంటలకు రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి తెగుళ్ల ఉధృతి కూడా అధికంగా ఉండి పంటలు చేతికందకుండా పోతాయి. అందువల్ల వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తొలి దశ నుంచే కూరగాయల సాగులో అనేక జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. మరి వేసవి కూరగాయల నుంచి నాణ్యమైన దిగుబడులు పొందడం కోసం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే వివరాలను మనకందిస్తున్నారు అన్నదాత వెలుగుబాట శీర్షిక ద్వారా శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ అనితాకుమారి. వేసవిలో మనకు ముఖ్యంగా టమాటా, బెండ, వంగ, ఇక తీగజాతి కూరగాయల విషయానికి వస్తే సొర, బీర, కాకర ఇలాంటి పంటలన్నీ కూడా మనం వేసవి కాలంలో వేసుకోవచ్చు. ఇకపోతే వేసవి కాలంలో మనకి నీటి సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఫ్లడ్ ఇరిగేషన్ అంటే కాలువల ద్వారా పారించే నీటి పద్ధతి కన్నా మనం స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ ఈ కూరగాయ పంటలకు వేసుకున్నట్టయితే మనకి నీరు కూడా సరిపోతుంది, మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే చీడపీడలు మనకి రసం పీల్చే పురుగుల వలన మనకి ఎక్కువగా నష్టం కలుగుతుంది. అయితే వీటిని మనము నారుమడుల్లోనే మనం సగము వాటిని నిర్మిలించినట్టయితే మనకు ప్రధాన పొలంలో ఈ వైరస్ తెగుళ్లన్నీ చాలా వరకు తగ్గుతాయి. అయితే ఈ నారుమడిలో మనము ఈ మధ్య కాలంలో నైలాన్ నెట్ దొరుకుతుంది. అది పెట్టుకున్నట్టయితే మంచి ఆరోగ్యవంతమైన నారు వస్తుంది. అలాగే ఒక 50% షేడ్ నెట్ లాంటివి కూడా మనకి మంచి నారు పెంచుకోవచ్చు. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే మనము రసం పీల్చే పురుగులకు నివారించుటకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు వాడుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు అన్ని కూరగాయ పంటల్లో దాదాపు 1 నెల రోజుల వరకు ఆశించవు. అదేవిధంగా కొన్ని విత్తనం ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు కూడా ఉంటాయి. అయితే వీటిని నివారించుకోవడానికి మనం 1 కేజీ విత్తనాన్ని 3 గ్రాముల థైరం లేదా 3 గ్రాముల క్యాప్టన్ 1 కేజీ విత్తనానికి పట్టించి దాని తర్వాత ట్రైకోడర్మా విరిడే అనే శిలీంద్రం కూడా మనము 5 గ్రాములు 1 కేజీ విత్తనం మనం పట్టించుకొని విత్తుకున్నట్టయితే మనకు మంచి నారు కూడా పెరిగి ప్రధాన పొలంలో మనకి ఎక్కువగా పురుగులు తెగుళ్లు అనేవి తక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ వేసవి కాలంలో మనం ముఖ్యంగా నీటి సమస్య ఒకటి ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ భూమిలో ఈ సేంద్రియ ఎరువులు, ఈ పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా వాడుకున్నట్టయితే మనకి ఈ నీటి సమస్య కొంతవరకు అది కాకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వేసవిలో మనకు ఎక్కువగా అన్ని పంటల్లోనూ ఇక తెల్లదోమ, పచ్చదోమ ఇవన్నీ కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటికి రోగార్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇవి పురుగులు తక్కువ ఉధృతిలో ఆశించినట్టయితే వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు చాలా తక్కువగా ఆశిస్తాయి. ఇక వేసవి కూరగాయల్లో మనకి టమాటా అయితేనేమి, వంగ, బెండలు మనకు ఆకుల అడుగుభాగాన చేరి ఎర్ర నల్లి అనేది ఎక్కువ శాతం నష్టం కలుగజేస్తుంది. అది రసాన్ని పీల్చి ఈ ఆకునంతా బూజు బూజుగా తయారు చేస్తుంది. దాంతో దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. ఎర్ర నల్లిని మనం కూరగాయ పంటల్లో నివారించుకోవడానికి ఈ ఊమైట్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా స్పైరోమెసిఫిన్ అనే మందు 1.25 మిల్లీలీటర్ల లీటర్ నీటికి లేదా క్లోర్ఫెనాఫైర్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎర్రనల్లి ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము ఈ ఎర్రనల్లి అనేది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి వాటర్ ప్రాబ్లం అంటే నీటి సమస్య ఉన్న వాటిల్లో ఎక్కువగా తొందరగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిచికారీ చేసుకునే దాంతో పాటు మనము ఈ నీటిని కూడా అప్పుడప్పుడు ఈ స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చినట్టయితే మనకు కొంచెం తేమ శాతం గాలిలో పెరిగి ఈ ఎర్రనల్లి ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. అయితే మనం ఈ పురుగు మందులు పిచికారీ చేసే ముందు మనము ఈ యెల్లో స్టిక్కీ కార్డ్స్ అనేవి ఏ కూరగాయ పంటలు వేసుకున్నా గానీ ఎకరానికి ఒక
ఒక 20 చొప్పున అక్కడక్కడ మనం అమర్చినట్టయితే మనకి ఆ స్టిక్కీ కార్డ్స్ మీద మనకి ఈ రసం పీల్చే పురుగులన్నీ అతుక్కొని కనబడతాయి. దీన్ని బట్టి మనము ఏ పురుగు మందు వాడాలి అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. ఇకపోతే మనకు ఈ టమాటాలో కాయతొలచు పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటది. అయితే ఈ కాయతొలచు పురుగు నివారణకు మనము ఫెరోమోన్ ఎరలను మనం ఒక ఎకరానికి 4 నుంచి 5 చొప్పున అమర్చుకున్నట్టయితే వాటి తల్లిరెక్కల పురుగులు వచ్చేసి ఆ ఎరలో పడి చనిపోతాయి. ఇక వాటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ఈ ఇండాక్సాకార్బ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి లేదా నోవాల్యూరాన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. వేసవిలో మనం టమాటా గాని వంగ గాని ఏ పంటలు వేసుకున్నా చుట్టూ మనం జొన్న గాని మొక్కజొన్న పంటలు వేసుకున్నట్టయితే ఒక మంచి ఈ బదనికలు ఇవన్నీ ఎక్కువగా ఉండి మనకి మిత్ర పురుగులు పెరిగి బయట నుంచి మనకు రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎర్ర పంటలు ఇక టమాటా వేసుకున్నట్టయితే మనకు పచ్చపురుగు ఎక్కువగా వస్తుంది కాబట్టి 16 వరుసలు టమాటా వేసి 2 వరుసలు ఈ బంతి నారు వేసుకోవాలి. ఇలాంటి చర్యలు మనము తీసుకున్నట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు.